ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన తాజా వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ఉత్తర తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా ఉదయం 9 గంటల నుంచి మొదలైనటువంటి వర్షం గంటన్నర సేపు దాదాపు కరీంనగర్ లో కురిసింది. అదేవిధంగా చూసుకుంటే ఇటు మంతని మహదేవ్పూర్ లో కూడా మొత్తం దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం కురిసినటువంటి వర్షాలు ఇటు కరీంనగర్ తో పాటు ఇటు మంతని వరకు కురవగా ఇటు మరియు వరంగల్ పక్కన ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కేంద్రీకృతమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటు హుజురాబాద్ కేశవపట్నంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పొచ్చు. తిరుమల ఎంబస్ వాతావరణ శాఖ చెప్పినట్టుగా దాదాపు భూమికి 900 మీటర్లలో ఇదంతా కూడా కేంద్రీకృతమైంది. మొత్తం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే ఉదయం పూటనే కూడా దట్టమైనటువంటి మేఘాలు కమ్ముకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో భారీగా వర్షాలు వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా వాసులందరూ కూడా అప్రమత్తం కాగా జిల్లా కేంద్రంలోని పలు చోట్ల ఉదయం నుంచి దాదాపు గంట నుంచి గంటన్నర సేపు కూడా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు కరీంనగర్ లోని భగత్ నగర్ ఏరియాతో పాటు విజయనగర్ ఏరియాలో కూడా భారీగా వర్షం నమోదైందని చెప్పవచ్చు. ఈ వర్షాలకు కూడా వాహనదారులు కాస్త ఇబ్బంది పడినటువంటి పరిస్థితి నేపథ్యంలో మరోసారి కూడా దట్టమైనటువంటి మేఘాలు మొత్తం మేఘావృతం అయిపోయాయి. మేఘావృతమైనటువంటి వర్షాలకు దాదాపు గంట నుంచి మరో గంటన్నర సేపట్లో భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి కూడా కరీంనగర్ లో ఉన్నటువంటి వాతావరణ శాఖ అని, అదేవిధంగా అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వర్షాలు దాదాపు కరీంనగర్ లో కరీంనగర్ చుట్టుపక్కల కూడా అంటే పూర్వపు జిల్లాలైనటువంటి జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లితో పాటు కరీంనగర్ జిల్లాలో కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. హెచ్చరించినటువంటి నేపథ్యంలో అక్కడక్కడ అంటే దాదాపు ఉదయం నుంచి గంటన్నర సేపు కూడా వర్షాలు కురిశాయి. వర్షాలకు ఇటు రైతన్న మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే గత 4 నుంచి 5 రోజుల క్రితం కూడా భారీ ఎండలు కాయడం, ఈ ఎండలకు కూడా అంటే పంట పొలాలని కూడా ఎండిపోతున్నాయని చెప్పేసి రైతన్న తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో వర్షాలు కురవడంతో రైతన్నలు ఒక్కసారి తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అంటే వర్షాకాలంలోనే భూగర్భ జలాలు కూడా అడగంటిపోయాయినటువంటి నేపథ్యంలో సిటీలలో కూడా ఏదైతే కరీంనగర్ ఉందో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి సిటీ ఏరియాలో కూడా భూగర్భ జలాలు పెరిగాయని చెప్పేసి ఇటు నగరవాసులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ తెలిపినట్టుగా దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశాలు కల్పిస్తున్నాయి. అందుకు ఈ రోజు పడినటువంటి ఉదయం కురిసినటువంటి వర్షాలే ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఈ వర్షాలు కూడా 2 నుంచి 3 రోజుల పాటు భారీగా కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ తన యొక్క అంటే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ నేపథ్యంలో మొత్తం ఉత్తర తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పవచ్చు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.